Hello friends, welcome to Latha's kitchen. ఈ రోజు మనం హెల్దీ అండ్ టేస్టీ అయిన బనానా బర్ఫీ లేదా బనానా హల్వా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. పిల్లలు ఏదైనా స్వీట్ కావాలని అడిగితే ఇన్స్టెంట్గా ఇలా బనానా బర్ఫీ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఈ బర్ఫీ ప్రిపేర్ చేయడానికి బాగా పండిన అరటి పళ్ళను 3 తీసుకోండి. అరటిపళ్ళు తొక్క తీసి ముక్కల్లా చేసి మిక్సీ జారులోకి తీసుకోండి. కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్న అరటిపళ్ళ ముక్కల్ని మిక్సీ పట్టి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి దాంట్లో 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. ఏ కప్పుతో అయితే బెల్లం తురుము వేసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసుకోండి. బెల్లం మొత్తం నీళ్ళల్లో కరిగేంత వరకు మరిగించుకోండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి బెల్లాన్ని ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో 1/2 కప్పు గోధుమ పిండిని వేసుకోండి. 1/2 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు నెయ్యి వేసి పిండిని వేయించుకోవాలి. స్టవ్ను సిమ్లో పెట్టి నెయ్యిలో గోధుమ పిండి బాగా వేగి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోధుమ పిండి బాగా ఫ్రై అవ్వడానికి 15 నిమిషాల టైం పడుతుంది. గోధుమ పిండి బాగా వేగాక దీంట్లో 4 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను వేసి కలుపుకోవాలి. బొంబాయి రవ్వను వేశాక మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. రవ్వ బాగా వేగాక 5 మినిట్స్ తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టిన బనానా ప్యూరీని వేసి కలుపుకోవాలి. వేయించిన గోధుమ పిండి ఇంకా రవ్వ మిశ్రమంలో బనానా ప్యూరీ వేసి కలిపితే ఇలా అవుతుందండి. ఇప్పుడు మనం మరిగించి పెట్టిన బెల్లం నీళ్ళను వేసి కలుపుకోవాలి. పిండి మిశ్రమం మొత్తం బెల్లం పాకంలో బాగా కలిసేంత వరకు ఉండలు లేకుండా కలుపుకోవాలి. స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఉంటే 5 మినిట్స్కి మనకి మిశ్రమం దగ్గర పడుతుందండి. మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని 1 స్పూన్ నెయ్యిని వేసి కలుపుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదాం, పిస్తా ముక్కల్ని వేశానండి. మీరు మీ దగ్గర ఉన్న ఏ డ్రై ఫ్రూట్స్నైనా వేసుకోండి. నెయ్యి వేసి ఇలా కలుపుతూ ఉంటే మనకు మిశ్రమం ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని ఒక మౌల్డ్లోకి తీసుకోవాలి. మౌల్డుని నెయ్యితో గ్రీజ్ చేసి పెట్టుకోవాలండి. మౌల్డ్లో వేసిన ఈ మిశ్రమాన్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమం ఇలా స్పూన్కి అంటుకుపోతుందండి. దీనిపై కొద్దిగా నెయ్యి రాసిన గిన్నెతో కానీ లేదా స్పూన్తో కానీ ఒత్తుతూ స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపై కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక దీన్ని మనం డీమౌల్డ్ చేసుకోవాలి. ఈ మౌల్డ్పై ఒక ప్లేటును పెట్టి ఇలా రివర్స్ చేస్తే ఈజీగా వస్తుందండి. ఇప్పుడు దీనిపై మరో ప్లేటు పెట్టి మళ్ళీ రివర్స్ చేసుకోవాలి. దీన్ని ముక్కల్లా కట్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ అయిన స్వీట్ రెసిపీ బనానా బర్ఫీ రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు లతాస్ కిచెన్.